సార్ సచిన్ సెంచరీ చేస్తాడు. సెంచరీ చేయడం గొప్ప కాదురా, వాళ్ళు వచ్చి వంట చేయమని తెలుస్తుంది. సర్లేండి, ఒక కాఫీ పెట్టండి. చెప్పు తెగుదురు. అబ్బా తెగింది. చెప్ప కాదు చెయ్యి. రోజు దానికి పని చెప్తుంటే తక్కేం చేస్తుంది మరి. కాత ధర్మం చేయగలే. అమ్మా ధర్మం చేయండి అన్న మాట ఇక్కడ వినబడకూడదు. అయ్యా ధర్మం చేయండి అని అడుక్కోవాలి. ఏ గడపలోనైనా అమ్మలే కదండి ధర్మం చేసేది. అన్ని గడపలు ఒకేలా ఉండవు, అన్ని పొయ్యల దగ్గర అమ్మలే వంట చేయరు. అంటే మీ అస్సయ్య గారికి పెళ్లి కాలేదా? అయింది కానీ పెళ్ళడం లేదు. లేచిపోయిందా? పారిపోయింది. అంటే మీ సారు మాడాలా తేడానా? కాదు పేడ, నీకు మ్యాటర్ తెలిసినట్లేదు. ఇప్పుడు అడుక్కోరా. ఓ గాడ్, అల్లా బోల్! మా ఇలేజీ కోసం తన క్యారేజీని తానే వండుకుని సక్సెస్ కోసం తన సెక్షువల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేసిన ఆ సమర పోలీసుని విచ్చం అడగలేను బాబు, అడగలేను. చెప్పు సార్. వైఫ్ లేని లైఫ్, షార్ట్ లేని సాంబారు, రీఫుల్ లేని పెన్ను చూసుకోవడానికే తప్ప ఏమీ చేసుకోలేము సార్. చెప్పావే, ఇక నుంచి మీరు వండుకోకర్లేదు సార్. అడుక్కోమంటావా? నేను అడుక్కొచ్చి మిమ్మల్ని పోషిస్తాను సార్. మీరు వండుకుంటే ఒకటే సింగిల్ కర్రీ, నువ్వు అడుక్కొస్తే 60 ఇంగిల్ కర్రీలు. రండి సార్, కలిసి నా బొచ్చలో భోంచేద్దాం. అరే నీకు ఒట్టి వెజేనా నాన్ వెజ్ కూడా పడుతుందిరా? ఒక్క శనివారం తప్ప అన్ని రోజులు నాన్ వెజే. మా ఎస్ఐ గారికి శనివారం కూడా నాన్ వెజ్ తావా? రండి సార్, కలిసి భోంచేద్దాం. కలిసి భోంచేద్దామా? కలిసి ఉందాం రా కదరా. నా మళ్ళీ వీధిలో అడుగు పెట్టావా? నీ బొందులో ప్రాణం ఉండదు. ఏంటే గారు, కర్రసైతో పట్టుకుని తిరుగుతున్నారు, పనే లేదా? ఇల్లంతా చంద్రముఖి కొంపలా చీకటిగా ఉంది. ఈ గ్రూప్ ఫోటో అంతా ఎక్కడ పోయినట్టు? ఏవండి, ఎవరిదండి ఆ స్వీట్ వాయిస్? నాదేనండి. ఏంటి కట్టుబొట్టుతో పాటు పిలుపు కూడా మారింది? పెళ్ళయ్యాక ఎలాగో పిలువక తప్పదు కదండి. ఎవరిని? మా ఆయన్నండి. ఈ మ్యాజిక్ ఏంటి? ఇంప్రెస్ చేద్దామనండి. మీ ఆయన్నేగా, చేసుకో చేసుకో. ఈ సారీలో ఎలా ఉన్నానండి? పరమ చండాలంగా ఉన్నాం. అదేంటండి, మీకు రెడ్ అంటే ఇష్టం కదా? అదొకప్పుడు, ఇప్పుడు ఓన్లీ బ్లాక్. అందుకే A to Z బ్లాక్ వేసా. ఇష్టాలంత తొందరగా మారవండి. ఆ ఇష్టాలతో కష్టాలు వస్తాయంటే నేను ఇట్టే మారిపోతా. ఏవండి, భోజనం చేద్దామా అండి? ఉందా తొక్కలు అండి లాపు. అలాగే రా. రానా? అంతకంటే నా రా. చిచీ, ఆరా కాదు. అవును, గుంపంతా ఖాళీగా ఉంది. గుంపంతా ఎక్కడ తెచ్చారు? పెళ్లి బట్టలు కొనుక్కు రావడానికి వెళ్లారండే. మరి తమరు తగలలేదా? మా ఆయన భోజనానికి వస్తారని వెయిట్ చేస్తున్నానండి. వచ్చాడా? ఇప్పుడే వచ్చారు. ఎక్కడ తెచ్చాడు? అడుగు. ఓహో, ఇలా ఫిక్స్ అయ్యావా? అవ్వు, ఇంకెన్నాళ్ళు వాడిని మడిలో మూడు ముళ్ళు వేసేంత వరకే కదా. ఏమండి ఏమండి, నేనున్నాను కదండి. చాలా ఎక్కువ చేతనవే. పెళ్ళయ్యాక తప్పదు కదండి. అబ్బా సరే కానీ. నేను నొట్టించుకుంటాను, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏ టెంప్ట్ అయిపోతున్నారా? నేనా? అబే లేదు. అయితే తినండి. నువ్వు అక్కడికి చూడొచ్చు. ఉక్క పోస్తుంది. ఏంటి ఎక్స్పోజింగ్? ఉక్కగా ఉందండి. మొత్తం డ్రెస్ అంతా పాడైపోయింది. చూసారా, ఇష్టాల్ని మనసుల్ని మార్చుకుంటే ఇలాగే ఉంటుంది. ఏడ్చినట్టుంది. నువ్వేంటి ఇక్కడ?
రేపు ఎలాగో తప్పదు కదండి. పుట్టిల్లు యాక్షన్కి మెట్టిల్లు నీదేనయ్యా. సింగమలాయ్ ఎక్కడికి వచ్చావురా? ఇదిగా ఓ గుడికొచ్చావా? ఏం జరుగుతుందిరా? అయ్యవారు నిద్రించిన వాడికి భజన చేస్తున్నాడు. మాట్లాడి చావేంట్రా? దీనికి దీని లాంగ్వేజ్ లో చెప్పారా యదవా? చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవేవామా? వడపప్పు పెట్టరేంట్రా? నేను చెప్పేది దాన్ని వదిలే. నా వల్ల కాదు, నాకంటే అది ముఖ్యం. మరి పానకం? నా దేవుడు వదిలే. బాగుంది రోయ్, ఇంకొంచెం పోయేమనరా పూజారి గారిని. కొంచెం ముందుకు రారా, రావేరా. వాడు పారిపోయాడండి. అదే పానకం. అలిగింత రాచిలక కథ కంచికి చేరాక నాతో మాట్లాడేదెవరి? దూరిపోయావా? నీ కత్తి కూడా నా తప్పురా. నేను నరికినా థియేటర్ లో సవాలు పొట్ల కింద పడి ఉండేవి. మందు కొట్టి మూడ్లోకి వస్తాను. నీ అత్త ఏమైనా కట్నం కింద రాసిచ్చిందా? లేనలాగే అవతారం ఏంటి? స్నానం చేద్దామని. ఉసే, డోర్ ఎందుకు లాక్ చేస్తున్నావు? ఓ ముద్దు పెడతావని. ముద్ద? నువ్వు పెడతావా, నన్ను పెట్టుకోమంటావా? చిచి, తప్పక. ఏయ్, వాట్ యా. పెట్టు, వదిలేస్తా. కమ్ ఆన్, జస్ట్ వన్. మీ నాన్న వస్తున్నాడే, వదలవే. ఇంత బలం ఉందంటే సీమ బిడ్డనమ్మా వదిలించుకోలేవు. మీ నాన్న చూసాడంటే చంపేస్తాడు. కలిసి చచ్చిపోదాంలే. జస్ట్ వన్ కిస్. ఇంతసేపు ఏం చేస్తాడు అబ్బి లోపల? అబ్బే ఏం లేదు అంకుల్, చెప్పండి. ఏంలే, పక్క ఊళ్ళో పెళ్లి కార్డులు పంచాలా, పోదాంపా. మీరు ఎందుకు పదండి అంకుల్, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. వెరీన్రా. తినమ్మా. తినక్క, ఈ జ్యూస్ తాగమ్మా. అసలు ఏం జరిగింది, ఎందుకు తినట్లేదు? ఓ, నువ్వు తినకపోతే మీ బాబాయ్ తినేస్తారంట. నాకు అర్థమైందండి, అమ్మాయి గారు కోపంలో ఉన్నారు, నన్ను జోక్ చెప్పమంటున్నారు, అంతే కదండి? ఓ, మీరు జోక్ చెప్తారా? కొంచెం దీనమ్మా, ఈ ముక్క కోసం ఇంత బిల్లప్ప. చెప్పవేందు తినవే. ఏమే ఏమైందండి దీడా? పొద్దుటాల నుంచి తిను తినని భంగపోతున్న తినకుండా ఉన్నదన్నా బిడ్డ.
పొద్దటి నుంచి యాది తినలేదంటే ఎవరో మా అమ్మని యాదవ్ అనుంటారు. ఇదిగోండి కత్తి తీసండి. ఎవడో ఒకటి తిత్తి. ఎవరు? నా కూతురు మనసు బాధ పెట్టిన వాళ్ళు ఎవరు? అసలు తర్వాత అనుకోవచ్చు కొసం ఎవడో ఒకటి నరికేయండి. ఈ కొంపి వేళ బ్లడ్ బ్యాంక్ అయిపోవాలి. ఊరే థై చెప్పక్కయ్యా, ఎవరు నిన్ను బాధ పెట్టిన వాళ్ళు? చెప్పమ్మా, ఒంట్లో బాగలే? మనసు బాగలేదు. మనసు బాగలేదా? ఏమైంది దానికి? అదే అంకుల్, రేపు పెళ్ళైపోతే మనందరం వదిలి వెళ్ళిపోవాలని బెంగ అనుకుంటా. అవును, వదిలేస్తారని బెంగ.